ప్రైస్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లుకొనిన యొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యహోవ వాక్కు యష్యాగ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఇరవయవ వచనము సహోదరి సహోదర్లారా యహోవ దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ప్రభుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకునికి విముకుడబై ఉండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిము నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపు నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగేనని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు అని ప్రియులారా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవా వాని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి ఆయనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యదార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందరహితుడనగుదును యహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగా కాని ప్రీలారా మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుణి అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూడ్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అపోస్తలుడైన పౌలు రోమియోలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకునకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగేను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు అని సహోదరి సహోదరులారా క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మనమును సత్యవాక్యమును అనగా మన రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా పట్ల నీవు చూపిన కృపను కనికరమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నిత్యము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీ తట్టు తిరిగే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ అందు భయభక్తులు కలిగి నీ న్యాయ విధులను అనుసరించి నడుచుకుంటూ మా చుట్టూ ఉన్నవారికి మాదిరికరముగా ఉండుటకు కృపచూపమని మా జీవితములను బట్టి నీవే మహిమ ఘనత ప్రభావములను పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్